వెల్కమ్ బ్యాక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం ఈ ఆర్టీసీ బస్సులు పెంచిన ఛార్జీలని ఎట్లా ఫేస్ చేస్తుందంటారు దీన్ని? ఎందుకంటే మెయిన్ ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉంది. ఈ రోజు మేము ఆల్రెడీ ప్రొటెస్టింగ్ చేసాము. ఈ రోజు అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా ధర్నా కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసాం. అట్లాగే అవేర్నెస్ టు ద పీపుల్ హౌ అంటే పీపుల్ నుంచి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. కానీ ఈ దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎనీ ఇష్యూ మీరు చూడండి, ఏ ఇష్యూ అయినా చూడండి, దే నెవర్ ఈవెన్ టచ్ ఇట్. కనీసం బాధ్యతాయుతంగా కనీసం దాని గురించి మాట్లాడే పరిస్థితి కూడా ఈ రోజు లేదు. ఈ కాంగ్రెస్ మంత్రులకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎవరు, దే ఆర్ జస్ట్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది పీపుల్. తర్వాత సంగతి తర్వాత, ఎలక్షన్ ఎప్పుడు వచ్చిందో చూసుకుందాం అనే థింకింగ్ లోనే ఉన్నారు. దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది కామన్ మ్యాన్. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎన్నో యాజిటేషన్స్ చేసాం. ఏదైనా ఇంకా సెంట్రల్ వేలో ఏదైనా కుంభకోణాలు వస్తే సుప్రీంకోర్టు కలగ చేసుకొని ఆ ఇష్యూస్ మీద ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటుంది తప్ప, అక్కడ అలాగే ఉంది, స్టేట్ లెవెల్లో ఇక్కడ అలాగే ఉంది. ఎంతసేపు కేబినెట్ లో మంత్రులు ఎవరు ఉండాలి, ఇప్పుడు పీఆర్పీని కలుపుకున్నారు, ఈ దాన్ని ఆ విలీనం ప్రోగ్రామ్ ఎప్పుడు పెట్టుకోవాలి, లేకపోతే ఆజాద్ ఇన్ఛార్జ్ కాబట్టి ఎవరెవరు వెళ్ళి కలవాలి, లేకపోతే తెలంగాణ వాళ్ళు ముందు ఎవరు వెళ్ళాలి, ఎవరు రావాలి, ఇవి తప్ప కామన్ మ్యాన్ ఎంత బాధపడుతున్నాడు అనేది ఏ మాత్రం కూడా లేదు. అండ్ ఆన్ ద అదర్ సైడ్ కొత్త పార్టీలు వచ్చినాయి, వైఎస్ఆర్ జగన్ పార్టీ అని చెప్పి అట్లాగే వచ్చింది. నాట్ ఈవెన్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అతనికి లేదు. అండ్ వీ ఆల్ సీ కామన్ మ్యాన్ దృష్టిలో అది ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరు థింక్ చేస్తున్నారు, ఆయన ఏదో విద్యార్థుల కోసం ఏదో ఫీజు పోరని ఏదో పెట్టారు ఇక్కడ, దానికి కేసీఆర్ గారే మొత్తం మద్దతు పలికి విద్యార్థులని పంపించారనేది కూడా అందరికీ తెలుసు. ఈ ఎంతసేపు ఎవరు మనం మర్జ్ అవుదాము, ఎవరెవరు మనం కలిసి చేద్దాము అనే థింకింగ్ ఇట్లాంటి రాజకీయంగా ఉన్నాయో తప్ప కామన్ మ్యాన్ ని థింక్ చేసే పరిస్థితి కానీ, అట్లాగే ఎంప్లాయీస్ గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, దేని గురించి కూడా థింక్ చేసే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వమే కాదు, ఈవెన్ ఐ డిఫర్ విత్ టీఆర్ఎస్. వాళ్ళు ఓన్లీ సింగిల్ పాయింట్ ఎజెండా తెలంగాణ అండ్ నథింగ్ ఎల్స్. ఏం పోయినా ఏం జరిగినా, ఎంతమంది విద్యార్థులు చచ్చిపోయినా ఏం జరిగినా సరే మాకు తెలంగాణ కావాలి, దేని మీద కమిట్మెంట్ లేదు. నివేదిక ఆ రోజు ఎవరేమన్నారు వీళ్ళని, ఒక బీజేపీ తప్ప నివేదిక ఇవ్వకుండా ఉన్నది ఒక బీజేపీ ఒక్కటే. టీఆర్ఎస్ వాళ్ళు కూడా నివేదిక ఇచ్చారు శ్రీకృష్ణ కమిటీకి. అంటే డోంట్ థింక్ ఐఎమ్ డైవర్టింగ్ ద సబ్జెక్ట్. ఎందుకు చెప్తున్నానంటే కామన్ మ్యాన్ మీద వాళ్ళకి అసలు ఎవరికి థింకింగ్ లేదు. ఎంతసేపు వాళ్ళ ఎజెండాసే ముఖ్యం. మీరు ఇచ్చిన నివేదిక మీద వీళ్ళకే నమ్మకం లేదు. ఈ రోజు ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి అసలు ఎక్కడుంది? దాని ఆర్టీసీ ఛార్జెస్ గురించి కానీ ఇటు కానీ మాట్లాడి చెప్పి నీతులు చెప్పే అర్హత అసలు వీళ్ళకి ఎక్కడుంది? ఇట్ నాట్ ఎట్ ఆల్ దేర్. చెప్పండి సార్. తనకు పూర్తిగా తెలియనట్టున్నది, ఆవేశపూరితంగా, ఎందుకంటే ప్రభుత్వం లేదు కాబట్టి. అలాగేమీ లేదు, డిప్రెషన్ ఆవేశపూరితంగా మీరు పదేళ్ల నుంచి ఉన్నారు, మీరు పదేళ్ల నుంచి ఉన్నారు ఆవేశపూరితంగా. మీరు అబ్జెక్ట్ చేసే పనులు, మీరు అబ్జెక్ చేసే ఇష్యూస్ మాట ఆవేశపూరితంగా పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ నాయకుల గారి పోయి ప్లే కార్డు ప్రదర్శించినటువంటి జగన్ ఉన్నాడు. మాకు జగన్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా టీడీపీ వాళ్ళైనా సమాన దూరమే. మాకు ఒకటే, తను చెప్పినట్టు సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్, మాకు తెలంగాణ రాష్ట్రం. మేము తెలంగాణ రాష్ట్రం కోసం మేము కామన్ మ్యాన్ మేము చేసిన తర్వాత మీరు ఉద్యమాలకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్మితే లక్ష రూపాయల అది కూలీ డబ్బులా? కామన్ మ్యాన్ గురించి మీరు మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు పుట్టిందే దొరకదు. ఎంతో మంది పోరాటాలు చేసి వాళ్ళ ఆస్తులు పోగొట్టుకుంటారు, వాళ్ళ లైఫ్స్ పోగొట్టుకుంటారు, కుటుంబాలకు దూరంగా నడుస్తారు. కానీ ఈ ఉద్యమం, టీఆర్ఎస్ ఉద్యమం ఎట నడుస్తుందండి? టీవీ పెట్టుకున్నారు, పేపర్ పెట్టుకున్నారు, మేనలు ఎమ్మెల్యేలు చేశారు, తర్వాత కొడుకులు ఎమ్మెల్యేలు చేశారు, కూతుర్ని పెద్ద స్పోర్ట్స్ మెన్ గా తయారు చేశారు. ఉద్యమం పేరుతో రిచ్ పర్సన్ తెలంగాణ గురించి మాట్లాడలేదండి.
కామన్ మ్యాన్ గురించి మాట్లాడే చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడమనండి, ఆత్మహత్యలు చేసిన వాళ్ళ గురించి మాట్లాడమండి. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా? చనిపోయిన విద్యార్థులు తెలంగాణ ఏరియాలో ఉన్న మహిళలు వాళ్ళే చెప్తున్నారు, మా పిల్లల్ని బతకనివ్వట్లేదు, వాళ్ళని అనవసరంగా రెచ్చగొడుతున్నారు, వాళ్ళని అనవసరంగా వీధుల్లో తీసుకొచ్చి వాళ్ళు చావుదాగా తీసుకొస్తున్నారు, మమ్మల్ని నాశనం చేస్తున్నారని తెలంగాణ మహిళలే వాళ్ళు ఏ రకంగా సాక్రిఫైస్ ఉన్నది మీకు తెలియదు, చరిత్ర తెలియదు. పది మంది అసెంబ్లీలో ఉన్న ఇద్దరు ఎంపీలు ఉండగానే మీరు తెలంగాణ తెచ్చేస్తారా? పార్లమెంట్ లో ఒక్కరోజైనా కేసీఆర్ మాట్లాడాడు? డబ్బులు సంపాదించుకునే వరకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరాకాష్ట తీసుకెళ్లే వరకు ఈ టిఆర్ఎస్, ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ క్లోజ్ అవుతుందో ఈ ఎజెండా, ఆ రోజు ఆంధ్ర బాగుపడుతుంది. అర్హత లేదు, టీవీ ఛానల్స్ ఎందుకు పిలుస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మాట్లాడే అర్హత లేదు. పొద్దున్న లెగిస్తే హైదరాబాద్ నట నాశనం చేశారు, విద్యార్థులు నట నాశనం చేశారు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరగటం వలన సామాన్య మానవుడికి బాగా ఇబ్బందులు పడుతున్నాడు. దీని